वेलकम बैक टू द चैनल ना पर हरी स्वागत सुस्वागत मारो ब्लॉग की सो गाइस फर्स्ट टाइम यूज ना करा ना इनका ला मोटा ना करें ना करें सो इधर हमारा दुर्गम चरु केबल ब्रिज अंते अंते सो गाइस फर्स्ट टाइम हम दुर्गम चरु केबल ब्रिज पर वस्तम इदी नाइट व्यू नाइट टाइम ला एकदम लाइटिंग स्पेशल लाइटिंग्स అన్నమాట ఈ లైటింగ్స్ మొత్తం నేను మీకు చూపిస్తామని ఈ వీడియో చేస్తున్నా సో మేక్ ష్యూర్ వీడియో లాస్ట్ దాకా చూడండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ द चैनल इपड़ो चिन्ना लुक्स ऐक्चुअली वेदर चाला चाला मरी घोरंगा रोजल वानल गट्टे पड़तुन्नाई इप्पुडु लाइट लाइट चिंकुलु पड़तुन्नाई सो एड दाक उंटदो सिचुएशन तेलवाली सो ओकसारी दुर्गम चेरु आड़िकेनी नीरु दाक उंदि सो मन सूर्य इंका ब्लॉगिंग चेस्तुन्नाडु चूपिस्ता इप्पुडु मोत्तं दुर्गम चेरु असलैना क्रेजी क्रेजी व्यू मेन गा दुर्गम चेरुकि वच्चिंदि अंटे नाइट व्यू ने कवर चाहिए इंका नहीं मस्त भाई लाइटिंग स्पेशल लाइटिंग्स अंट दीन के समवाट समथिंग क्रोर्स क्रोर्स खर्च पेटा लाइटिंग की इंका दुर्गम चेरु गुरिंचि चेप्पाल्सिन विशेषालु कमिंग अप चेप्तुन्ना ब्रेक दग्गर हैदराबाद फेमस प्लेस యాక్చువల్లీ సూర్య ఫోన్ ఎక్సెస్ 65,000 అదే 17,000 ఏంది ఏ ఐఫోన్లు వాడద్దు అందుకే చెప్తాను ఎన్నిసార్లు చెప్పినా అయినా రీ ఐఫోన్ అందుకే చూసాను ఇదని వాడ చెరువు అయితే అసలు కనబడని కూడా కనబడతలే కానీ మనం మెయిన్గా చూడాల్సిందే सो गाइस चूसान कदम केबल ब्रिज व्यू सो इन मैं दीन गवीट अंड षार्ट इनफो दुकान सो दुर्गम चेरु केबल ब्रिज राबोये कॉल में वन आफ द एंटिक आइकॉनिक प्लेस टूरिस्ट प्लेस सो एंटे समथिंग दीन ब्यूटी दीन एंटिक दीन यूनिकनेस अंत नाइट टाइम में कहते हैं सो डे टाइम मोतम दीनकनी लारी बस अटे अट्ला मन हो सो दी కొంచెం ఎలాబరేట్ చేయాలంటే ఇక్కడ సైడ్ అది దుర్గం చెరు ఆకాశ సైడ్ కూడా ఒక దుర్గం చెరు ఉంది సో ఇది మొత్తం చెరువు కట్ట లైన్ మీద చెరువు కట్ట ఎట్లా ఉంటుంది అట్లానే ఇది చెరువు కట్ట అన్నమాట చెరువు కట్ట ఎలా కట్టేసినారు ఇక్కడ మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫుట్పాత్ కూడా ఉంది మనం నడవచ్చు ఇంకా సైక్లింగ్ కూడా చేయొచ్చు అంట సో ఇది మొత్తం వచ్చేసి 4-lane road అటు సైడ్ కూడా 4-lane road అటు సైడ్ ఏమో వచ్చేది ఇటు సైడ్ ఏమో పోయేది సో అటు ఇటు మధ్యలో ఇది మొత్తం ఈ పిల్లర్స్కి అటు సైడ్ మొత్తం దీనికి రెండు పిల్లర్లు ఉన్నాయి ఈ మొత్తం బ్రిడ్జ్ నిలబడింది మొత్తం ఈ రెండు పిల్లర్ల మీద ఈ రెండు పిల్లర్లకి ఇవన్నీ కేబుల్స్ ఉన్నాయి వెనకాల చూస్తున్నాం కదా ఇవన్నీ కేబుల్స్ ఈ కేబుల్స్ వచ్చేసి ఒక్క సైడ్ వచ్చేసి 13 ఉన్నాయి అట్లా టూ సైడ్స్ 13 26 అట్లా ఇంకోటి ఆడ 26 మొత్తం 26 40 50 सो अदन 52 केबल्स उन्नाई मोत्तम ई केबल्स मीदने अन्नमाट एवैते वेहिकल्स मूव अवुतायो आ वेहिकल्स अंता वेट मोत्तम ई केबल्स मीदने पडुतदि సండే కాబట్టి ఎగ్జామ్ మీద మీరు పబ్లిక్ చూడొచ్చు చాలా మంది చూడడానికి చాలా మంది వచ్చినారు ఇక్కడ చూస్తాం కదా
మొత్తం అంతా కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి మనలాగానే సందర్శకులు చాలా మంది ఉన్నారు. సో గైస్, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, దుర్గం చెరువు ఇది ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో దీని స్ట్రెచెస్ మొత్తం 736 మీటర్స్. అదేంటంటే మన దగ్గర మహారాష్ట్ర సైడ్ కూడా ఇలాంటి కేబుల్ బ్రిడ్జ్ ఉంది, దాని స్ట్రెచెస్ 144 మీటర్స్. అంటే దానికి 4 టైమ్స్ గ్రేటర్ దెన్ మన దగ్గర ఉందన్నమాట హైదరాబాద్లో దుర్గం చెరువు. సో ఎగ్జామ్ వేదన మాత్రం చిల్ చిల్ ఉంది, చిన్న చిన్న చిలుకులు కూడా పడుతున్నాయి. ఇదని మన దుర్గం చెరువు నుంచి అప్డేట్. జర్ర అట్లా ఇంకొకసారి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొస్తా. సో గైస్, 764 మీటర్స్ ఉన్నాయి కేబుల్ బ్రిడ్జ్. లాంగ్ లెంత్ వచ్చేసి 764 మీటర్స్ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ మొత్తం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 46 నుంచి మన ఐటీసీ కారిడార్ దాకా ఎగ్జామ్ బ్రేక్ కొట్టని అవసరం లేదు, ఆడికి అయితే చుట్టుపక్కల వెళ్ళిపోవచ్చు. సో ఈ కేబుల్ బ్రిడ్జ్ వ్యూ వచ్చేసి ఇది అనమాట. అండ్ ఇక్కడ సైడ్ మొత్తం తీసుకుంటే కింద దుర్గం చెరువు, పైన కట్టినది ఈ కేబుల్ బ్రిడ్జ్. ఒకసారి అది సైడ్ చూపి చూద్దాం. అదనమాట ఎగ్జామ్ అటు సైడ్ చూస్తే మొత్తం అంతా సాఫ్ట్వేర్ ఫీల్, మొత్తం ఇదికైనా ఒక వ్యూ, పర్ఫెక్ట్ వ్యూ కనబడుతుంది. ఎగ్జామ్ క్రేజీ వ్యూ. అట్లానే ఇక్కడ మనకి కేబుల్ బ్రిడ్జ్ వ్యూ, ఇది మొత్తం ఫ్లాగ్ తోటి ఉన్నాయి. ఇట్లాంటి వేరియేషన్స్ ఎట్లున్నాయంటే, ఒక ఫ్లాగ్ ఉంది, ఒకటేమో కేసీఆర్ కనబడతారు, ఇంకోటేమో కేటీఆర్ గారు కనబడతారు, ఇంకోటేమో మన బంగారు తెలంగాణ. మొత్తం ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఈ లైటింగ్కే నేను నాకు తెలిసి ఒక 11 క్రోర్స్ 10 క్రోర్స్ ఏదో ఖర్చు పెట్టారంట. అది కూడా నేను జస్ట్ ఇప్పుడాకా ఏమంటారు ఆర్టికల్ రావు. ఇవన్నీ అన్నీ అలానే ఉన్నాయి. ఇలా మండలా అయ్యా ఎట్లా మరి. యాక్చువల్లీ ఈరోజు ఏమనుకున్నాం అంటే, కేబుల్ బ్రిడ్జ్ కవర్ చేసే ఇంటెన్షనే లేకుండే రైడ్ తీసుకుందాం అనుకున్నాం. కానీ అట్లా చేసేసి నైట్ వ్యూ వచ్చినాం. వస్తే అంటే ఏమంటారు, ఒక రిమార్కబుల్ వ్యూ ఉంటే అనేది మనం నైట్లో సెట్ అయిపోతుంది కదా. సో నైట్లో చూస్తాను కదా, నైట్లో కేబుల్ బ్రిడ్జ్ మాత్రం ఎగ్జామ్ ఒక ఐంటిక్ ఆగమే ఉంది పోయి. నిజంగా పబ్లిక్ మాత్రం ఇక్కడ సండే కాబట్టి చాలా ఎక్కువ మంది పబ్లిక్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ ఒక విశేషం ఇంకోటి తెలుసా, ఈ దుర్గం చెరువు ఉంది కదా, ఎగ్జామ్ అనుకునే వరకు 5 o'clock ప్లాన్ వేసినాం. 5 o'clock కాస్త 7 o'clock అయింది. 7 to ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఒక 9:12 అవుతుంది. సో 9:12 ఒక గంటన్నరనే ఇక్కడ స్పెండ్ చేసినాం. ఆ ఫుటేజ్ కూడా ఎట్లా వచ్చిందో మొత్తం ఇంటికి పోయినాక సెట్ చేసినాక తెలుస్తుంది. మన సూర్య గోపురలో రికార్డ్ చేసినాడు, అది జర స్టక్ అయిందంట. ఇది మొత్తం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. సండే కాబట్టి హల్చల్ ఉంది, పబ్లిక్ తోటి ఆగం ఉంది, అది కథ. సో గైస్, ప్రస్తుతం మనం ఉన్నది ఈ ఫుట్పాత్ లైన్లో. సో ఈ ఫుట్పాత్ లైన్లో మనం నడవచ్చు, ఉరకొచ్చు, సైకిల్ కూడా తీసుకొని వచ్చి ఇడికని అడగని బగాయించవచ్చు. ఫైవ్ దాకా ఉంది లైన్ మొత్తం. ఈ లైన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 కి ఎగ్జామ్ ఒకసారి దిగేది లేదు వాళ్ళని ఎక్కించిన అనుకోండి, నెక్స్ట్ టైం ఈడెక్కితే ఆడ దిగుడే కదా. అది సో వేరే వాళ్ళు ఎక్కించిన అనుకో, మనం ఎక్కిద్దాం డైరెక్ట్ గా. ఏమంటాం అంతే కదా, అంతే అంతే. దుర్గం చెరువు గురించి మీకేమన్నా తెలుసుకోవాలంటే, దుర్గం చెరువు గురించి మీకేమైనా తెలిసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేద్దాం ఈ బ్లాగ్ని ఇంకా మంచిగా చేయడానికి. అనమాట కేబుల్ బ్రిడ్జ్ ఒక విశేషాలు. మరిన్ని బ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేస్తానే ఒక చిన్న బూస్టప్ లాంటిది వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం రవ్వే, అదే జర ఉన్నారు మా వాళ్ళు కూడా చూసేటోళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉన్నారు, లేకపోతే సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు ఉన్నారు, నేను రీచ్ వీడియోస్ చూసేటోళ్ళు ఉన్నారని చెప్పి తెలిస్తే ఇంకా కొంచెం బూస్టప్ వస్తుంది. దాని తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్ చేయడానికి సెట్ ఉంటుంది. సో ఈ నైట్ విజన్లో అసలు మీకు ఎట్లా కనబడుతుందో, ఇదనే లైటింగ్ ఉంది. మళ్ళీ అటు సైడ్ పోతే లైటింగ్ లేదు, జస్ట్ ఆ కేబుల్ బ్రిడ్జ్ యొక్క లైటింగ్సే ఉన్నాయి. దాంతో వీడియో మొత్తం షూట్ చేయాలంటే జర కష్టమే ఉంది. ఇప్పుడు సండే కాబట్టి చాలా పబ్లిక్ వచ్చినారు. అసలు నేను ఓపెన్ ఉంటుందని అనుకోలేదు, లైట్లు కూడా వేస్తారని కూడా తెలియదు. సో లైట్లు వేసినారు, ఓపెన్ ఉంది, ఇంకా పబ్లిక్ అయితే మొత్తం ఆడదాకా మొత్తం స్ట్రిక్ట్ ఉంది. పబ్లిక్ కూడా చాలామంది వచ్చినారు. ఎట్లా అనిపించింది సూర్య ఎక్స్పీరియన్స్ ఎట్లా?
ఎక్స్పీరియన్స్ మాత్రం నైట్ వ్యూస్ కావాలంటే పక్కా ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయాల్సిందే. ఎగ్జామ్ ఉన్నాయి, సినిమా రెసుకోవచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అప్పుడు అలా అట్లా కార్లు పోతున్నాయి కదా, అట్లాకే అలా ఎక్కుతారు. సో కొంచెం ఇట్లా సైడ్ వచ్చి ఈ కిందికైనా వ్యూ చూపిద్దామని ఇట్లా కిందికి వచ్చినాం. సో ఇది దుర్గం చెరువు చేయబోతు కిందికైనా వ్యూ. ఇంకా కూడా ఒక దారి ఉంది మాది, కానీ ఇప్పుడు నైట్లో కాబట్టి నైట్లా మనం అటు ఇటు కూడా పోలేము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కెమెరాలకైనా చూసినాం ఒక్కసారి కేబుల్ బ్రిడ్జ్ని, మనం డ్రోన్ షాట్లలో చూసి ఎట్లుంటుంది పోయి. Thank you.